గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు టాప్ న్యూస్ అప్డేట్స్. చూద్దాం, అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగాల ఖాళీలపై రివ్యూ చేశారు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు. ఖాళీలకు సంబంధించి పూర్తి వివరాలను 5 రోజుల్లోగా ఆర్థిక శాఖకు ఇవ్వాలని కేబినెట్ మీటింగ్ లో ఆదేశించారు సీఎం. దీంతో మంత్రులు అధికారులతో మంత్రి హరీష్ చర్చించారు. సీఎంఓ ప్రత్యేకంగా ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం వేకెన్సీ పోస్టుల లెక్కలు రెడీ చేశారు. ఇందులో స్టేట్ క్యాడర్ పోస్టులు అదర్ దాన్ స్టేట్ క్యాడర్ గా డివైడ్ చేశారు. ఫినాన్స్ డిపార్ట్మెంట్ నుంచి శాంక్షన్ చేసిన పోస్టులెన్ని, రాష్ట్రం వచ్చిన తర్వాత రేషనలైజ్ చేసిన పోస్టులెన్ని అనేవి చూపించనున్నారు. శాఖల్లోని పోస్టుల వర్గీకరణ, ఖాళీల వివరాలను 1-2 రోజుల్లో సీఎంకి ఇచ్చే ఛాన్స్ ఉంది. ప్రజాదీవెన పాదయాత్రలో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు మాజీ మంత్రి బీజేపీ నేత ఈటెల రాజేందర్. కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మంత్రి హంతక ముఠాతో తనపై దాడి చేసేందుకు కుట్ర చేస్తున్నాడని ఆరోపించారు. ఉద్యమ టైంలో నయీం చంపుతానని 100 సార్లు బెదిరించినా బెదరలేదన్నారు ఈటెల. ఉగ్గుపాలతో ఉద్యమాలు చేసిన బిడ్డనని, ఎవరికీ భయపడేది లేదని అన్నారు ఈటెల. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటెల ప్రజాదీవెన పాదయాత్ర 2వ రోజుకు చేరింది. అది అమలు కాలే. దళితులకి వాళ్ళ వాళ్ళ జాగాల్లో ఇల్లు కట్టుకునే అవకాశం కలుగుతాయని చెప్పినావు, అమలు కాలే. మీ జిల్లా మంత్రి ఒక హంతక ముఠాతో చేతులు కలిపి ఇవాళ డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు, దాడి చేసే ప్రయత్నం చేసి చెప్పినాం. అరే నా కొడుకులారా, ఒకవేళ కనుక నా మీద ఈగ వాళ్ళతే మాడి మసైపోతారు కొడుకులారా అని చెప్పారు. ఎన్నికల ముందు వాగ్దానాలు చేయడం, తర్వాత వాటిని మర్చిపోవడం సీఎం కేసీఆర్ కు అలవాటేనన్నారు మాజీ ఎంపీ, బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి. దళిత బంధు స్కీమ్ను రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి వర్తింపజేయాలన్నారు. దళితుల అభివృద్దిపై సీఎంకు చిత్తశుద్ది ఉంటే హుజూరాబాద్ తరహాలోనే ప్రతి నియోజకవర్గానికి 2000 కోట్లు కేటాయించాలన్నారు. ఎన్నికలకు ముందే కేసీఆర్ కు ప్రజలు ఇచ్చిన హామీలు గుర్తొస్తాయని విమర్శించారు బీజేపీ నేతలు. వాగ్దానాలు చేస్తాడు, ఎలక్షన్ తర్వాత మర్చిపోతాడు. హుజూరాబాద్ లో ఓటమి ఖాయం అని చెప్పి దళితులకు 10 లక్షలు అని చెప్తున్నాడు. మేము స్వాగతిస్తున్నాం 10 లక్షలు ఇవ్వడం, కానీ 7 సంవత్సరాల నుంచి దళితులకు 3 ఎకరాలు ఏదైతే ఇస్తానని నువ్వు వాగ్దానం చేసినావో దాని విలువ ఇప్పుడు 21 లక్షల విలువ ప్రభుత్వం రేట్ ప్రకారంగా. వాళ్ళను మోసగించనికే మళ్లీ వాళ్ళ ఓట్ల కోసము ఆయన వాగ్దానాలు చేస్తుంటాడు. 90 రూపాయల గడియారానికి ఆశపడి కేసీఆర్కి అన్యాయం చేయొద్దన్నారు మంత్రి గంగుల కమలాకర్. ఈటెల రాజేందర్ పాదయాత్ర ఎందుకోసం చేస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. గడియారాలు ఇచ్చి ఓట్లు కొనే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దళిత బంధు పథకాన్ని స్వాగతిస్తూ కరీంనగర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పాదయాత్రలో మీరు ఏం చెప్తారు ఈటెల రాజేందర్ గారు, 20 సంవత్సరాలు నేనే మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్నాను, నేను అభివృద్ధి చేయలేను, ఈసారి అభివృద్ధి చేస్తా అని చెప్పి అడుగుతారా? ఓటు గతంలోనే అధికార పార్టీ ఉన్నప్పుడే మీరు పనిచేయలేదు, ప్రతిపక్షాల పార్టీ గెలిస్తే ఏం పని చేస్తామని చెప్పి పాదయాత్ర చెప్పగలుగుతారా? దయచేసి కేసీఆర్ కేటీఆర్లు కలిసి ప్రజల భూముల్ని దోచుకు తింటున్నారని ఆరోపించారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. విలువైన భూముల్ని తండ్రి కొడుకులు కలిసి బంధువులు స్నేహితులకు కట్టబెడుతున్నారని విమర్శించారు. హైదరాబాద్లోనే అత్యంత విలువైన భూమిని కేటీఆర్ భార్య శైలిమకు తక్కువ ధరకే రెగ్యులరైజ్ చేశారని చెప్పారు. కోకాపేట భూముల వేలంలో కేసీఆర్ కుటుంబానికి 1000 కోట్లు వచ్చాయన్నారు ఆరోపించారు. 7621 గజం సర్ప్లస్ సీలింగ్ ల్యాండ్ కి సంబంధించి ఇదే సుష్మాశ్రీ గారికి, సీమ గారికి, కల్వకుంట్ల శైలిమ గారికి సర్ప్లస్ సీలింగ్ ల్యాండ్ ను రెగ్యులరైజ్ చేసి వీళ్ళు కొనుక్కొని ఈ భూమిని తేలుకుంట్ల శ్రీధర్ కు వాళ్ళ కంపెనీకి డెవలప్మెంట్ కి ఇవ్వడం జరిగింది. కనీసం అక్కడ 3 లక్షల రూపాయల గజం అమ్ముడుపోతుంది ఈ రోజు. రైతులపై కేసీఆర్ది కపట ప్రేమ అన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వరి కొనుగోలులో రైతులకు బకాయి పడ్డ 600 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. కమిషన్లు వచ్చే వాటికే బిల్లులు మంజూరు చేస్తున్నారన్నారు. నాట్లు వేసే సమయం దగ్గర పడ్డా రైతులకు ఇంకా బిల్లులు ఇవ్వరాని ప్రశ్నించారు. వెంటనే నిధులు విడుదల చేయకుంటే క్యాంప్ ఆఫీస్ ను ముట్టడిస్తామని హెచ్చరిస్తూ సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు కోమటిరెడ్డి. హుజూరాబాద్ బైపోల్ కోసమే కేసీఆర్ దళిత బంధు పథకాన్ని మొదలుపెట్టారన్నారు ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. 7 ఏళ్లుగా సీఎం దళితులను మోసం చేస్తూనే ఉన్నారన్నారు. 3 ఎకరాల భూ పంపిణీ ప్రారంభించిన మొదటి సంవత్సరమే ఆపేశారన్నారు. ఇప్పుడు దళిత బంధును కూడా అలానే చేస్తారని విమర్శించారు. ఒక్క హుజూరాబాద్ కోసమే 2000 కోట్లు ఎలా ఇస్తారో చెప్పాలన్నారు మందకృష్ణ.
ప్రజా సేవ చేయాలనే తన ఉద్యోగానికి రాజీనామా చేశానన్నారు తెలంగాణ గురుకుల శాఖ డైరెక్టర్ ఐఏఎస్ ప్రవీణ్ కుమార్. త్వరలో ప్రజల్లోకొచ్చి రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే విషయంపై క్లారిటీ ఇస్తానన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా తాను పోటీ చేస్తాననేది అసత్య ప్రచారమని చెప్పారు. వ్యక్తిగత కారణాల వల్ల ఇంకా 6 సంవత్సరాల సర్వీస్ ఉండగానే స్వచ్ఛంద పదవి విరమణకు దరఖాస్తు చేసినట్లుగా తెలిపారు. చాలా రోజుల నుంచి నేను చేస్తున్నది వాళ్ళకు కేవలం 1% అని అనిపించింది. ఇంకా చేయాల్సింది 99% ఉందండి. అందుకొరకు అయితే నేను ఇప్పుడున్న ఏ పొజిషన్ అయితే ఉందో ఆ పొజిషన్కు చాలా పరిమితులు ఉంటాయి. మనకు నేను ఒక విశాలమైన ప్రపంచంలో ఒక గొప్ప ఆలోచనలతో ఇంకా బాగా చేయాలని అనుకుంటున్నాను. ఒక లక్ష్యం కోసం పనిచేస్తున్నాను. ఆ లక్ష్యం మీదనే నా దృష్టాంతం ఉంటుంది. ఈ హుజూరాబాద్ ఎన్నిక, ఆ బాధ ఎన్నిక, ఈ బాధ ఎన్నిక, వాటి గురించి నేను అసలు ఆలోచించడం లేదు. అది పూర్తిగా వాస్తవ విరుద్ధం. కాలేజ్ ఫీజు కట్టలేక దళిత కుటుంబానికి చెందిన ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. వనపర్తి జిల్లా కేంద్రంలోని గాంధీనగర్లో విద్యార్థిని లావణ్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి బాగోలేదని, వారికి భారం కాలేనని సెల్ఫీ వీడియో తీసి సూసైడ్ చేసుకుంది. లావణ్య హైదరాబాద్లోని ఓ కాలేజ్లో బీటెక్ చేస్తోంది. ఎగ్జామ్ ఉండటంతో ఫీజు కట్టాలని తల్లిదండ్రులకు చెప్పింది లావణ్య. అయితే డబ్బుల కోసం ఇరుగు పొరుగు వారిని అడుగుతూ తల్లిదండ్రులు పడుతున్న బాధను చూసి సూసైడ్ చేసుకున్నట్లు సెల్ఫీ వీడియోలో తెలిపింది. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలో దారుణం జరిగింది. వెల్ది గ్రామానికి చెందిన బాలసాని ఓదేలు లావణ్య అనే తండ్రి కూతుళ్లను అల్లుడు హత్య చేశాడు. కరీంనగర్ మహిళా పోలీస్ స్టేషన్లో కుటుంబ కలహాల కేసు విషయంలో తండ్రి కూతుళ్లు పంచాయతీ ముగించుకుని వస్తుండగా హత్య జరిగింది. ఆటోలో వెళ్తున్న తండ్రి కూతుళ్లను అన్నారం గ్రామానికి చెందిన గుడాల రమేష్, గుడాల అనిల్ బైక్లపై వెంబడించారు. శ్రీనివాస్ నగర్ గ్రామ శివార్లో తండ్రి కూతుళ్లను కత్తులతో పొడిచి చంపారు. తర్వాత మానకొండూరు పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం జరిగింది. సరాక లెబొరేటరీస్ పరిశ్రమలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడ్డాయి. ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో మంటలను ఆర్పారు. రాష్ట్రంలో మరో 3 రోజులు వర్షాలు కురుస్తాయంది వాతావరణ శాఖ. రానున్న 48 గంటలు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించారు అధికారులు. ముఖ్యంగా తూర్పు దక్షిణ జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే కురవాల్సిన వర్షాల కంటే అధిక వర్షాలు నమోదవుతున్నాయని, రానున్న 2-3 రోజుల్లోనూ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయన్నారు అధికారులు. భారీ వర్షాలకు రంగారెడ్డి జిల్లాలోని హిమాయత్ సాగర్ జలాశయం నిండు కుండలా మారింది. దీంతో గేట్లెత్తేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు అలర్ట్గా ఉండాలని అధికారులు సూచించారు. 1,666 క్యూసెక్ల నీరు హిమాయత్ సాగర్లోకి వచ్చి చేరుతోంది. వర్షాకాల సమావేశాల మొదటి రోజే పార్లమెంట్ ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగింది. విపక్షాల ఆందోళనలతో లోక్సభ, రాజ్యసభలో కార్యకలాపాలు పూర్తి స్థాయిలో కొనసాగలేదు. మధ్యాహ్నమే 2 సభలు వాయిదా పడ్డాయి. ఉభయ సభల్లో విపక్షాల వాయిదా తీర్మానాలను చైర్ తిరస్కరించడంతో సభ్యులు వెల్లోకి దూసుకొచ్చి ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సభ్యులు తమ సీట్లలోకి వెళ్లాలని స్పీకర్ ఎన్నిసార్లు చెప్పినా ఆందోళనలు కొనసాగాయి. ఏ అంశంపైనైనా చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా చెప్పారు. అయినా సభ్యులు వెనక్కి తగ్గలేదు.